सीआरपीएफ 42 బెటాలియన్ ఆధ్వర్యంలో శుక్రవారం ఉదయం స్థానిక సీఆర్పీఎఫ్ హెడ్ క్వార్టర్స్ నుండి స్వచ్ఛ భారత్ అవగాహన కోసం స్వచ్ఛతా పక్వాడా బైక్ ర్యాలీని సీఆర్పీఎఫ్ కమాండెంట్ సతీష్ కుమార్ ప్రారంభించారు। ఈ బైక్ ర్యాలీ ఏవి అప్పారావు రోడ్డు, కటారి నగర్ రామాలయం, జాగృతి హాస్పిటల్, దిశా పోలీస్ స్టేషన్, ఆజాద్ చౌక్, దేవి చౌక్ మీదుగా పుష్కర్ ఘాట్కు చేరుకుంది। ఈ సందర్భంగా కమాండెంట్ సతీష్ కుమార్ మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆదేశాల మేరకు దేశవ్యాప్తంగా ప్రజల్లో స్వచ్ఛ భారత్ పట్ల అవగాహన పెంపొందించేందుకు కృషి చేస్తున్నారని, అదే బాటలో సీఆర్పీఎఫ్ ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని చెప్పారు। ఈ యొక్క కార్యక్రమంలో సెకండ్ అండ్ కమాండెంట్ సెంథిల్ కుమార్, డిప్యూటీ కమాండెంట్ బి రత్నమ్మ, అసిస్టెంట్ కమాండెంట్ డాక్టర్ నితిన్, జవాన్లు మరియు పూర్వ ప్రజలు ఎంతో ఉల్లాసంగా స్వచ్ఛత కార్యక్రమంలో పాల్గొన్నారు। గుడ్ మార్నింగ్ అండి, నమస్కారం అందరికి। నేను నా పేరు రత్నమ్మ, డిప్యూటీ కమాండెంట్ 42 బెటాలియన్ సీఆర్పీఎఫ్। ఈ రోజు మీకు తెలుసు, అందరికీ తెలుసు, 1 డిసెంబర్ నుంచి 15 డిసెంబర్ దాకా స్వచ్ఛతా అభియాన్ అంటే ఏంటంటే మన గాంధీజీ డ్రీమ్ అనమాట। మనము ఫస్ట్ క్లీన్గా మన సరౌండింగ్స్ కానీ, మన సిటీ కానీ, మన ఇంట్లో కానీ మనం స్వచ్ఛంగా పెట్టుకుంటేనే హెల్దీగా ఉంటాము, వెల్దీగా ఉంటాము। సో దానికి మేము మైండ్లో పెట్టుకొని ఈరోజు స్వచ్ఛత ర్యాలీ అంటే ఏంటంటే పబ్లిక్లో అవేర్నెస్ ఇవ్వడానికి కోసం ఈరోజు ర్యాలీ అనేది మేము ఆర్గనైజ్ చేసాము। సో మీ రిక్వెస్ట్ ఏంటంటే మీరు ఫస్ట్ మీ ఇంటి నుంచి స్టార్ట్ చేయండి క్లీన్ చేయడము, తర్వాత మీ గల్లీ, మీరు ఎక్కడెక్కడ మీరు ఉంటారో మీ సరౌండింగ్స్ మొత్తం క్లీన్ చేయడానికి ట్రై చేయండి। అలానే చిన్న పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి దీని గురించి చెప్పండి, ఏంటి ఈరోజు స్పెషల్ ఏంటి అని చెప్పేసి। స్పెషల్లీ క్లీన్లీనెస్ అనేది చాలా ఇంపార్టెంట్, మనం క్లీన్లీనెస్ ఉంటేనే మన సరౌండింగ్స్ మనం మెంటలీ ఫిజికలీ మనం హెల్దీగా వెల్దీగా ఉంటాము। థ్యాంక్ యూ సో मच। जैसा कि आप सबको मालूम है कि स्वच्छ भारत अभियान पूरे भारत में अपनाया जा रहा है। इसी के उपलक्ष्य में विभिन्न कार्यक्रम रखे गए हैं। उसी कार्यक्रम में एक जो है आज हमने रैली किया है, बाइक रैली, जिसमें जो है राजा मुंडी के बाकी परिवार और हम सब लोग इसमें पार्टिसिपेट कर रहे हैं। मुख्य उद्देश्य इसका यही है कि हमें संदेश देना है आम जनता को कि अपना स्वच्छता को अपनाएं, ना केवल अपने घरों में बल्कि अपने शहर गली हर जगह को स्वच्छ बनाएं, ताकि हमारा भारत सुंदर दिखे और स्वस्थ दिखे। यदि आप स्वच्छता अपनाते हैं तो यही आपके फिजिकल फिटनेस का भी आधार है। तो इसलिए मैं सभी से अपील करूँगा कि वह स्वच्छता को पूरी तरह से अपनाएँ, अपने बच्चों को शिक्षा दें, अपने साथियों को शिक्षा दें, अपने दोस्तों के बारे में ज़्यादा से ज़्यादा इसके बारे में जानकारी। जय हिंद, जय भारत। आपका नाम? सतीश कुमार, कमांडर 42 बटालियन सीआरपीएफ।